హాయ్, వెల్కమ్ బ్యాక్ విలేషేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఏంటంటే టమాటాలతోని చక్కనే రసం పెట్టాను, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీని పేరు టమాటా రసం. ఈ విధంగా చేస్తే నచ్చని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు ఫ్రెండ్స్. మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా ఏంటంటే 4 టమాటాలు తీసుకుందాం. టమాటాలు తీసుకున్నాక మంచి మసాలా కాగే నీళ్ళని బాగా కాగాల, తెరిలే విధంగా కాగిన నీళ్ళని తీసుకొచ్చి ఈ టమోటాల మీద పొయ్యాలి. ఆ బౌల్లో ఈ టమోటాలు మునిగేంత వరకు పోసుకోవాలి, కొద్దిగా గ్యాప్ ఉంచుకునేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా పోసాక ఒక గరిటెతోని ఆ టమోటాల మీద కాస్త నీళ్లు అలా పోస్తూ ఉండాలి. కానీ చేయి మాత్రం పెట్టకండి, వేడి నీళ్ళు కదూ, సుర్రుమంటది. ఈ విధంగా ఏంటంటే గరిటెతోనే పోస్తూ ఉండాలి. పోస్తూ ఉంటే ఏమవుతుందంటే టమోటాలు ఉబ్బుకుంటూ వస్తాయి. పైన చర్మం ఏంటంటే ఈ విధంగా నిగనిగలాడుతూ ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఒక్కసారిగా ఈ విధంగా క్రాకులు వచ్చేస్తాయి. ఈ క్రాకులు ఏంటంటే మీద చర్మం అంతా ఊడిపోతుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి, మీద చర్మం మొత్తం ఈ విధంగా ఊడి వస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ టైప్లో మనం నీళ్లు పోస్తూ ఉండాలి. ఇంత జస్ట్ ఒక 3-4 నిమిషాలు అంటే ఈ ప్రాసెస్ అయిపోతుంది. కానీ వీటి రుచి మాత్రం అంత బాగుంటుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో ప్రతి ఒక్కటి కూడా బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్, టమోటాలు ఏంటంటే ఈ విధంగా నిగనిగలాడేంత వరకు, మీద తోలు ఈ విధంగా వచ్చేంతవరకు ఈ విధంగా ఉడకనిచ్చేసి ఇప్పుడు తీసి ప్లేట్లో వేసుకుందాం. నీళ్ళు పక్కకన వేసుకునేసి ఇవన్నీ తీసి ప్లేట్లో వేసుకుందాం. వేసుకున్నాక ఏంటంటే వీటిని కాస్త అలా చల్లారనివ్వాలి, అంటే గోరు వెచ్చగా ఉండే విధంగా ఉంచుకునేసి అప్పుడు మీద ఉండే తోలు తీయాలి. తీస్తే ఏమవుద్దంటే సింపుల్గా వచ్చేస్తుంది, అంటే పూర్తిగా చల్లారనివ్వద్దు, లైట్గా గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకునేసి ఇప్పుడు తోలుని తీయాలి. చూడండి, అలా అనగానే అలా వచ్చేస్తుంది, మొత్తం ఊడొస్తుంది అన్నట్టు. ఇదేంటంటే లోపల వరకు కూడా వేడి నీళ్ళలో ఉండింది కదా, బాగా ఉడుకుంటుంది. ఇప్పుడు వీటిని ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కోసుకోవచ్చేం కాదు, కానీ ఈ విధంగా దీన్ని మాత్రం తీసేసుకోవడం చాలా ఉత్తమం. కానీ చూపించాలని నేను చూపిస్తున్నాను, ఈ ప్రాసెస్కి అయితే తీసే అవసరం లేదు. కానీ ఎందుకు తీసి చూపిస్తున్నా అంటే ఇది తినడం చాలా వరకు పక్కన పెట్టడమే మంచిది, ఇది తినకపోతేనే చాలా వరకు మంచిది. అట్లా దీన్ని ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి, ఓకేనా ఫ్రెండ్స్, ఈ మొత్తాన్ని కూడా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి తినకపోవడం ఎందుకు మంచిది అంటున్నా అంటే అది తొందరగా ఉడకదు, ఉడకదు కాబట్టి అరగదు, దానివల్ల కిడ్నీలో స్టోన్స్ తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకోసం ఇప్పుడు మనం ఒక బౌల్ తీసేసుకునేసి చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ తీసుకునేసి ఈ విధంగా విడదీసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ కట్ చేసుకున్న వాటిని అన్నింటిని కూడా ఒక బౌల్లో వేసుకునేసి సాల్ట్, కొత్తిమీర వీటిని వేసి ఏం చేద్దామంటే బాగా పిసకాలి. ఎంత బాగా పిసకాలంటే అంత బాగా పిసకాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మజ్జిగ అన్నం కానీ ఇలాంటి ఏదన్నా కానీ పిసుకుతాం చూడు, ఆ టైప్లో గట్టిగా పిసకాలి. పిసికితే ఏమవుద్దంటే గుజ్జు గుజ్జులాగా తయారవుతుంది, అందులో మొత్తం నీరు నీరులాగా వచ్చేస్తుంది అన్నట్టు. నీరు నీరులాగా వచ్చేసినప్పుడు ఇప్పుడు ఏమవుద్దంటే ఆ పిట్టు మొత్తాన్ని కూడా గట్టిగా పిండేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కొత్తిమీర తొలకలు, ఈ టమోటా తొలకలు, ఈ మొత్తం కూడా పిప్పి టైప్లో ఈ విధంగా తీసేసుకోవాలి, ఆ రసాన్ని మాత్రమే ఉంచుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు నానబెట్టాం కదా, దాన్ని కూడా రసం తీసుకోవాలి బాగా పిసికి. ఓకేనా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వీటిని వేసి మూత పెట్టేసి ఇది కూడా ఒక పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఆ రసాన్ని ఒక బాండీలో వేసుకునేసి ఇప్పుడు జాలి సహాయంతో చింతపండు రసాన్ని కూడా అందులో వేసుకుందాం. వేసుకున్నాక అందులో మనకి ఎన్ని అవసరమో అన్ని నీళ్లు పోసుకుందాం. మనకు రసానికి ఎన్ని అవసరమో అన్ని నీళ్లు పోసుకునేసి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, పసుపు. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నవి ఆ పొడిని కూడా వేసుకుందాం. మసాలా పొడి వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వెళ్ళి పెట్టేసి మూత పెట్టి బాగా తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన దాంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్తిమీరని తీసుకుందాం. మంచి ఫ్రెష్ అయిన కొత్తిమీరని వేసేసుకునేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి కాస్త నూనె వేసుకునేసి అందులో పచ్చెనగపప్పులు, ఆవాలు, జీలకర్ర,
వెల్లుల్లిపాయలు అవి నలిపి వేసుకుందాం. ఇప్పుడు వీటిని కాస్తలా ఫ్రై కానివ్వాలి. ఎండుమిరపకాయలు కూడా వేసేసుకునేసి ఇప్పుడు కాస్త ఇంగవ వేస్తే ఏంటంటే దీనికి సూపర్ రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది కూడా వేసేసి దోరగా వేగనివ్వాలి. వేగాక కరివేపాకు వేసుకునేసి చిటపట్లాన్నిచ్చి వెంటనే తీసేసి ఆ కూరలో టమోటా రసంలో పోయాలి అదే వేడి మీద. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా పోస్తే ఏమవుద్దంటే అవును రుమంటూ వస్తుంది కదా, ఇప్పుడు వెంటనే మూత పెట్టేసేయాలి, లేట్ ఉండకూడదు. వెంటనే మూత పెట్టేసి కాసేపు అలా డమ్ అనగనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ పోపులో ఉండే సారం మొత్తం కూరలోకి ఇనుకుతుంది, అప్పుడు మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు.